हाय अंडी, नेनु श्रावणि. वेलकम टू महालक्ष्मी आर्गानिक टेरेस गार्डन. ई रोज हार्वेस्ट चेद्दामंडी. ई अडीनियम फ्लवर्स चूडंडी, मल्ली 4 वच्चायी. अंत बागुंटुंदो ई कलर. इक्कड कूडा उन्नायी. इक्कड चूडंडी टमाटा चेट्टु. इदी एंत पैकी वेल्तुंदो ई प्लांट. पैन कूडा वस्तायंडी कायलु. ఇక్కడైతే పండున్నాయి, కోసుకుందాము. ఇంకా ఉన్నాయి చూడండి. అక్కడ ఇక్కడ ఒకటి ఉంది. ఈ టమాటా వచ్చి వర్షానికి పాడైందండి. ఇక్కడ చూడండి, వర్షాలు కంటిన్యూస్గా పడేసరికి ఫంగస్ వచ్చి లాయిపోయింది. అది అక్కడ పడేస్తున్నాము. ఒకసారి ఈ ప్లాంట్ చూడండి, రోజ్ ప్లాంట్. ఫస్ట్ ఒక కలర్ ఉంటుంది, ఆ తర్వాత డార్క్ గా మారుతుంది, భలే ఉంటుందని చెప్పాను కదా. చూడండి, ఫస్ట్ అలా వస్తాయన్నమాట. మధ్యలో ఎల్లోగా ఉంటుంది, ఆ ఎడ్జెస్ వచ్చి ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఆ తర్వాత ఒక 2 డేస్కి ఇలా అయిపోతుంది అన్నమాట, డార్క్గా మారుతుంది కలర్. చాలా బాగుంటాయండి. అటు సైడ్ ఒకటి ఉంది. ఈ రోజ్ ప్లాంట్ అయితే చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నాయండి రోజ్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ బాగుంటుందండి కలర్, చాలా మధ్యలో వైట్గా చుట్టూ వచ్చి ఇలాగా డార్క్గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ బెండకాయ ఉంది, కోసుకుందాము. ఫ్లవర్స్ మళ్ళీ కోసుకుందామండి. ఫస్ట్ కూరగాయలు కోసుకుందాము. ఇక్కడ దొండకాయ ఉందండి, కోసుకుందాము. ఈ పొట్లకాయ చూడండి, చిన్నది కోసేసాం కదా, ఇది పెద్దగా వస్తుంది ఇప్పుడు. ఈ దొండకాయ కోసుకుందాం. ఇక్కడ కూడా ఉంది చూడండి పొట్లకాయ, దొండకాయ ఒకటి ఉంది, 2 ఉన్నాయి, ఇంకా ఉండాలి. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి పుదీనా నాటాం కదా, ఇక్కడ అంతా హార్వెస్ట్ చేసేసి మళ్ళీ ఇక్కడ చూడండి బాగా వస్తుంది. ఈ బొప్పాయి ప్లాంట్ ఇందులోకి చేంజ్ చేసాం కదండి, ఆ మట్టిలో అవి ఉండిపోయి కాడలు ఇందులో కూడా వస్తుంది పుదీనా. ఇక్కడ చూడండి బెండకాయలు ఎంత పెద్దగా వచ్చాయో. ఈ బెండకాయ చూడండి ఎంత పొడవుగా ఉందో. కట్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి పూత చాలా బాగా వస్తుంది, ఈ చెట్టు చిక్కుడు. ఇంకా ఈ పూత అంతా కాయలుగా మారుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి టమాటాలన్నీ ఒకేసారి పండిపోయినాయి, ఎంత రెడ్గా ఉన్నాయో. ఒకసారి ఇలా చూడండి, ప్రతి టమాటా పండిపోయింది, రెడ్గా అయిపోయిందండి. ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ ఉన్నాయి, అక్కడ లోపల కూడా ఉన్నాయండి. ఫస్ట్ అయితే ఇవి కోసుకుందాము. చూడండి అక్కడ 3 ఉన్నాయి, ఒకే దగ్గర వచ్చినాయి గుత్తులు గుత్తులుగా. లోపలికి వెళ్ళి కొయ్యాలండి. అవి పండడం కూడా అన్ని ఒకేసారి పండేయండి, మామూలుగా 2 పండుతుంటాయి. చూడండి టమాటాలు ఎంత రెడ్గా ఉన్నాయో, ఇంకా ఉంచేస్తే ఇంకా రెడ్గా ఉంటాయి కదా, ఇంకా ఎర్రగా పండుతాయి. లోపల ఉన్నాయి, చూడండి టమాటాలు. ఒక ప్లాంట్కేనండి ఇవన్నీ. ఇక్కడ కూడా ఉన్నాయండి, ఈ ప్లాంట్కి పండుతున్నాయి, దూరగా ఉన్నాయి ఇవి, కోసుకుందాము. టమాటాలు చాలా వచ్చాయి కదా ఈరోజు. ఇక్కడ చూడండి ఈ ప్లాంట్కి ఉంది టమాటో, పండింది. తంబకాయలు పిందలు వస్తున్నాయి చూడండి. బా తంబకాయలు చూడండి పిందలు ఎంత బాగా వస్తున్నాయో.
ఇక్కడ పూత వచ్చింది ఇది గింజలకు వదిలేసా నేను చాలా పెద్దదో ఇది మనం పెద్ద టబ్స్ లో వేసుకుంటే ఇంకా బాగుస్తాయండి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఉన్నాయి కోసుకుందాము మనకి ఎరువులు దొరకనప్పుడు కూడా మనం కిచెన్ వేస్ట్ తో కూడా ఇలాగా మొక్కలు పెంచుకోవచ్చండి ఒక్కసారి చూడండి ఈ ప్లాంట్ మొత్తం పచ్చిమిర్చి ఉంటాయి ఇవి కొన్ని కోసుకుందాము ముదిరినవి ఇక్కడ చూడండి ఒక్క దగ్గర ఎన్ని పచ్చిమిర్చి వచ్చి ఉంటాయో ప్లాంట్ మొత్తం పచ్చిమిర్చేనండి చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో कर्री सरपता मल्ल को पड़मिपका कोई कोसक पचिमिर्ची उ प्लांट की इकड़ पचिमिर्ची उ प्लांट उ पचिमिर्ची टोमाटो ఉందండి ఈ ప్లాంట్ కొన్ని పచ్చిమిర్చి కోసుకుందాము ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ప్లాంట్ కి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి కిచిడీ ప్లాంట్ మొత్తం చిగుర్లు వచ్చేసనండి ఎంత బాగా వస్తుందంటే ఇప్పుడు ప్లాంట్ మొత్తం ఎక్కడ చూసినా లేత చిగుర్లు చూడండి ఇక్కడ చూడండి ఎంత చిగుర్లేనండి మొత్తం ప్లాంట్ మొత్తం వచ్చేసనాయి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయండి మందార పూలు కోసుకుందాము నిన్న ఎరువు పెట్టామండి వర్మీ కంపోస్ట్ పెట్టాము వర్షాలు ఇప్పుడు పడట్లేదు కదా ఇంతకు ముందు అంతా ఎరువు కొట్టుకొని పోయి ఉంటుంది కదండి అందుకనేసి ఆగున్నాయి ప్రస్తుతానికి వర్షాలు అందుకని వర్మీ కంపోస్ట్ పెట్టేసాము మొక్కలన్నింటికి నిన్న ఈవినింగ్ పెట్టామండి ఈ ప్లాంట్ కి వర్షానికి ఆకులన్నీ పండేయండి మళ్ళీ ఇప్పుడు కోలుకుంటుంది పచ్చిమిర్చి ప్లాంట్ మందార పువ్వు కోసుకుందాం లెమన్ గ్రాస్ ఉందండి కోసుకుందాము లెమన్ గ్రాస్ అందులో నుంచి ఒక పిలక తీసి ఇక్కడ నాటామండి పెరుగుతుంది క్యాబేజ్ ఆకుపలే ఉంటుంది క్యాబేజ్ క్యారెట్ కదా క్యారెట్ ఆకండి చాలా హెల్తీగా పెరుగుతుంది క్యారెట్ నందివర్ధనాలు ఉన్నాయి ఇక్కడ వంకాయ ఉందండి కోసుకుందాము ప్లాంట్ కి రణపాల ఆకు ఒకటి కోసుకుందాము కింద కట్ చేస్తుంటే పైన వస్తాయి కదమ్మా ఆకులు కింద కట్ చేసుకుందామండి
ఇక్కడ మందార పువ్వు ఉందండి ఆరెంజ్ కలర్ ఇక్కడ పచ్చిమ ఈ ప్లాంట్ కి పచ్చిమిర్చి ఉన్నాయి గ్రో బ్యాగ్ వడల్పుగా ఉన్నా కూడా పచ్చిమిర్చి ప్లాంట్ వస్తున్నాయండి రూట్స్ అలా అడ్డంగా స్ప్రెడ్ అవుతాయేమో మట్టి వడల్పుగా ఉంటుంది కదా ఈ పచ్చిమిర్చి వచ్చాయి ఇంకా ఉన్నాయి అవి పెద్దవాలి బొప్పాయి చూడండి ఇందులోకి మార్చిన తర్వాత చాలా బాగా వస్తుందండి ఏ ప్లాంట్ కి ఆ ప్లాంట్ సెపరేట్ గా ఒక పాట్ ఉండాలండి అప్పుడైతే బాగా వస్తాయి ఇవి పెద్ద మొక్కలైతే మునగాకండి మళ్ళీ బాగా వస్తుంది ఆ ప్లాంట్ మొన్న హార్వెస్ట్ చేశాం కదా పచ్చిమిర్చి ఉన్నాయండి ఈ ప్లాంట్ కి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ దేవుడికి కోసుకుందామండి ఈ రోజ్ ఫ్లవర్స్ ఈ కలర్ ఫస్ట్ పూసినప్పుడు ఉంటుంది పూసినప్పుడు తర్వాత ఇలా మారుతుంది అన్నమాట ఇక్కడ పండినవి కొన్ని పచ్చిమిర్చి కోసుకుందామండి రోజ్ ఫ్లవర్ అండి వైట్ ఉంది పూయాలి ఇక్కడ చూడండి పింక్ కలర్ ఈ ఫ్లవర్ కోసుకుందాము రెక్కలు రాలిపోతున్నాయండి మామూలుగా గట్టిగానే ఉంటుంది కదా నిన్న పూసింది అది నిన్న కోయలేదు అవి త్వరగా కొన్ని రోజు ఒక్క రోజే ఉంటాయండి అవి అయితే పింక్ కలర్ ఫ్లవర్స్ హైబ్రిడ్ అయితే ఎక్కువ రోజులు ఉంటాయి మందార పువ్వు కోసుకున్నాము బీరకాయలు పెద్ద అవుతున్నాయండి ఇక్కడ దొండకాయలు ఉన్నట్టున్నాయి అమ్మా అక్కడ ఉందండి ఒకటి ఇక్కడ ఉన్నాయి ఏముందండి గ్రాస్ కూడా కొద్దాము ఒకటి కోసుకుందాము కలర్ఫుల్గా ఉందండి బుట్ట అయితే అన్ని ఫ్లవర్స్తో చాలా బరువుగా కూడా ఉంది ఈరోజు టమాటాలు పచ్చిమిర్చి వంకాయలు ఇక్కడ చూడండి ఈ ప్లాంట్స్ వచ్చి గోరుచిక్కుడు అండి క్లస్టర్ బీన్స్ అంటారు కదా అవన్నమాట ఇందులో వేసాము ఈ గ్రో బ్యాగ్లో వస్తున్నాయండి మనకి సీడ్స్ ఫ్రెష్గా ఉండే వేసుకోవాలండి కొంచెం ఓల్డ్ పాతవైతే అవి జర్మినేట్ అవ్వవండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ ప్లాంట్ రీపాటింగ్ చేశాం కదా యాపిల్ బేర్ చిగురులు వస్తున్నాయి చూడండి ఈ ఈ డ్రమ్లోనే ఒక రెండు క్లస్టర్ బీన్స్ పెట్టున్నాము రెండు మూడు వచ్చాయి ఇలా పండ్ల మొక్కలు వేసుంటాం కదండి ఖాళీగా వదిలేయకుండా వీటిలో ఒక రెండు మూడు రెండు తీగ జాతులు గాని లేదంటే చిక్కుడు ఇలాంటివి వేసుకోవచ్చండి అది బాగా ఎక్కువ మట్టి ఉంటుంది చిక్కుడు అంటే క్లస్టర్ బీన్స్ అండి గోరు చిక్కుడు అలాంటివి వేసుకోవచ్చు ఇంకా ఆకుకూర కూడా వేసుకోవచ్చు
మళ్ళీ వంగ టొమాటో అంటే వాటికి వెళ్ళిపోతుందన్నమాట ఎనర్జీ అంతా. మనము వాటికి ఎక్కువ ఎనర్జీ కావాలండి, కాబట్టి మనము ఆకుకూరలు కానీ ఇంకా ఈ క్లస్టర్ బీన్స్ లాంటివి ఇవి వేసుకోవచ్చు. ఇంకా పుదీనా కొత్తిమీర ఇలాంటివి వేసుకోవచ్చు అండి. ఇలాగా పళ్ళ చెట్లు పెంచే డ్రమ్స్లో తీగ జాతులు కూడా రెండు మూడు వేసుకోవచ్చంట. ఇక్కడ చూడండి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి, వీటిల్లో ఏదైనా ఆకుకూర లాంటివి చుక్కాకు లాంటివి వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈరోజు ఎన్ని కూరగాయలు వచ్చాయో. టొమాటోస్ చూడండి ఎంత బాగున్నాయో రెడ్గా. బెండకాయలు వచ్చాయి, వంకాయలు వచ్చాయండి, పచ్చిమిర్చి, దొండకాయలు, లెమన్ గ్రాస్, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి వెజిటబుల్స్ అన్నీ. ఆర్గానిక్గా మనం చూడండి ఎంత బాగా పండించుకోవచ్చో. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్గా ఉంటాయో. అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయండి, మనకి దేవుడికి కలర్ఫుల్గా పెట్టుకోవచ్చు. ఒక ఫ్లవర్ అని లేకుండా అన్ని మనము మిక్సింగ్ అన్నమాట. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.